नमस्ते वेलकम टू न्यूज़ 9 टीवी मुंदुगा ई रोज़ अपडेट्स चूद्दाम। गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु मल्काजगिरी ईस्ट आनंद बाग्लोनी शिरडी नगर एनएमटीसी कालनीलोनी इंडलोकी नीलु रावडंतो अकड़ प्रजलु तीव्र इब्बंदुलकु गुरवुतुन्नारु। गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु मल्काजगिरी ईस्ट आनंद बाग्लोनी शिरडी नगर एनएमटीसी कालनीलो इंडलोकी नीलू रावडंतो अकड़ी प्रजलु तीव्र इब्बंदुलकु गुरवुतुन्नारु। मोरीलु पोंगी रोड्लपैकी मुरिकी नीरु मोकाली लोतु वरकु चेरडंतो प्रजलु बयटकु रालेनी परिस्थितुल्लो तीव्र इब्बंदुलु पडुतुन्नारु। गत कोन्नि संवत्सरालुगा वर्षाकालंलो इक्कड इदे परिस्थितुलु उन्नायनि स्थानिकुलु वापोतुन्नारु। వేరుశనగ పంట వేసి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు। వేరుశనగ పంట వేసి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్ప అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని తహసీల్దార్ సుబ్బలక్ష్మకు వినతి పత్రం సమర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో తొలకరి వర్షాలు బాగా పడడంతో తనకల్లు మండల వ్యాప్తంగా విస్తారంగా వేరుశనగ పంటలను రైతులు సాగు చేసుకోవడం జరిగింది। సాగు చేసిన వేరుశనగ పంట పోతపోసి ఎదిగే సమయంలో జూన్ జూలై నెలలో వర్షాలు ఆగకుండా అధిక శాతం వర్షపాతం నమోదు కావడంతో వేరుశనగ పంట ఏపుగా పెరిగింది। తర్వాత ఆగస్టు నెలలో వర్షం లేకుండా పరిస్థితులు ఏర్పడడం జరిగింది। తర్వాత సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలలో కూడా యథావిధిగా వర్షాలు పడుతుండడంతో రైతులు సాగు చేసిన వేరుశనగ పంట నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు। అకాల వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన వేరుశనగ పంట వేగంగా పెరిగిపోవడంతో రైతులు కలుపు తొలగించలేకపోయారని వారు తెలిపారు। పంటలను వదిలేయడం జరిగిందని కలుపు మొక్కలు వేగంగా పెరిగాయని ఆ కలుపు మొక్కలను తీయడానికి రైతులు అధిక కూలీలు చెల్లించి వ్యాపార ప్రయోజనం లేకుండా పోయింది। రైతు ఒక ఎకరం సాగు చేయడానికి 35000 వరకు నష్టం జరిగిందని రైతులు అప్పులు మాత్రమే మిగిలాయని రైతుల గురించి ఇంతవరకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఏ మాత్రం మాట్లాడడం లేదని రబీ సీజన్ ప్రారంభమవుతున్నా ఏ మాత్రం భరోసా లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని వారు తెలిపారు। రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా లాభం లేకపోయిందని వారు తెలిపారు। సిపిఐ మండల కమిటీ కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ప్రభుత్వం ముందు ఉంచింది। 2020 సంవత్సరం 25000 నష్టపరిహారం వెంటనే మంజూరు చేయాలని 2018 సంవత్సరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే మంజూరు చేయాలని వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు మండలం యూనిటా హెక్టార్కు 60000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ మంజూరు చేయాలని రైతులు వ్యాపార పంప్ సెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడానికి వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్ప చౌడప్ప యాదవ్ మల్లికార్జున్ నరసింహులు ఏపీ రైతు సంఘం కార్యదర్శులు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు। ఎకరాకి 25000 నష్టపరిహారం వెంటనే, ఎకరాకి 25000 చొప్పున నష్టపరిహారం వెంటనే, క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే, క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే, 2018 సంవత్సరం పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే, 2018 సంవత్సరం పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే, వేరుశనగ నష్టపోయిన రైతులను వెంటనే అందుకోవాలి, వేరుశనగ నష్టపోయిన రైతులను వెంటనే అందుకోవాలి, వేరుశనగ నష్టపోయిన రైతులను ప్రభుత్వం 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 వెంటనే అందుకోవాలి। वर्ष पड़ा అనపర్తిలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు ఆర్థిక సహాయం అందించి తెలుగుదేశం పార్టీ తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు జిల్లా తెలుగు మహిళా బీసీసీల అధ్యక్షురాలు।
అనపర్తిలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు ఆర్థిక సహాయం అందించి తెలుగుదేశం పార్టీ తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు జిల్లా తెలుగు మహిళ బీసీ సెల్ అధ్యక్షురాలు సత్యవేణి, రాజమహేంద్రవరం పార్లమెంటు మహిళ అధ్యక్షురాలు మలే విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ శేషరత్నం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకట రామిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న బాబు, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీను నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా చంటి బిడ్డల మీద అగత్యానికి పాల్పడుతున్న వారికి అసలు మర్చిపోకుండా జీవితంలో తగిన శిక్ష వేయించాలని ఆ దిశగా పోరాడుతూ మేము ఎంత చేస్తున్నా సరే కామన్గా జరిగిపోతున్నాయి. కనుక ఈ పాప యొక్క ఈ హృదయాత్మన బాధను మేము వారికి అండగా ఉండడానికి తల్లిదండ్రులకు కొంచెం భరోసా ఇవ్వడానికి కానీ వాళ్ళు రావడం జరిగింది. మాతో ఇప్పుడు చాలా సహకరించి ఇక్కడ ఎంపీటీసీ మేడం శేషరత్నంగా ఎంపీటీసీ మేడం దశరత్న గారు చాలా హెల్ప్ చేశారు. వారు వెంటనే ఈ జరిగిన కార్యక్రమం మీద స్పందించి వాళ్ళని ఇప్పుడే రిమైండ్ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఆయన కొంచెం త్వరితంగా వచ్చేలాగా అయినా మనకి ఏదైతే గవర్నమెంట్ ద్వారా పొందవలసిన ఈ అన్యాయం జరిగిన తగిన ఆర్థిక సహాయాన్ని కానీ పాపకి భరోసా ఇచ్చే పథకాలు కూడా మేము జరిగే వెంటనే తక్షణం చర్య తీసుకోవాల్సిందిగా, అది కూడా ఇంకా ఎవడో కూడా ఇలాంటి అగత్యాలకు పాల్పడకుండా చూసే విధంగా మేము అమ్మాయి న్యాయం జరిగినట్టు పోరాడతామని తెలియజేసుకుంటాం. ఇంకెవరు చెప్పారు? నమస్కారాలు. ఈరోజు ఇన్సిడెంట్ ఎంత బాధాకరం అని అంటే ఈ సృష్టిలో ప్రతి మహిళ కూడా చాలా బాధపడుతుందండి. ఎందుకంటే ఒక స్త్రీ తల్లి పాత్ర, అత్త పాత్ర, అక్క పాత్ర, తమ చెల్లి పాత్ర, భార్య పాత్ర అన్ని పోషిస్తుంది. మరి కామశాసి ఈ రోజున రాష్ట్రంలో ఇలా విజృంభిస్తుంది. దీనికి గల కారణం మద్యం. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నామండి, మద్య నిషేధం అన్నారు, ఎక్కడ జరుగుతుందండి? సారా కానీ బ్రాంజీలు కానీ వేరు, నీళ్ళు తక్కువని కానీ వేరుల్లో పారుతుంది. కనుక ఈ యొక్క ఇన్సిడెంట్లు మొన్న బొమ్మూరులో జరిగిందండి. ఒక మైనార్టీ బాలిక పైన ఎంత అన్యాయం జరిగిందండి. ఆ ఫ్యామిలీ గోరుని ఏడిస్తే వాళ్ళని బాధించడం జరిగింది. తన తండ్రి ఈరోజు సావు బతుకులతో మృత్యుతో పోరాడుతున్నారు. మరి ఇటువంటి నాటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. కనుక ఈ యొక్క మద్యం కానివ్వండి, ఇక ప్రజల యొక్క మన్నలను కానివ్వండి, ఈ మహిళలకు రక్షణ, ఎన్ని కులాల మహిళలందరికి కూడా రక్షణ లేదు. ఈ రోజున దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, దానికి దశ లేదు, దిశ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రంగులు తప్ప ఈ చట్టానికి ఒక న్యాయం లేదు, దానికి ఒక పద్ధతి లేకుండా పోయింది. దిశ వచ్చిన తర్వాత మరీ కేసులకి అయిపోయింది, గమనించారు మీరందరికీ తెలుసు. కనుక ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎంతనే ఆదుకుని ఈరోజు భార్య, భర్త, పిల్లలు వాళ్ళకి ఆ యొక్క బాధలో కృంగిపోతున్నారు. లక్ష రూపాయలు కాదండి, అతనికి ఏదైనా పని కల్పించాలి, తండ్రికి పని కల్పించాలి, భార్యకు పని కల్పించాలి, వాళ్ళకి ఉండటానికి ఒక గూడు అనేది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. దీనికి బాధ్యత మట్టికి ప్రభుత్వం ఊహించవలసి ఉంటుంది అని మనవి చేసుకుంటూ, నా పేరు మాలే విజయలక్ష్మి, పార్లమెంట్ మాలే విజయలక్ష్మి, పార్లమెంట్ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్. రాజేంద్రనగర్ మండల పరిధిలోని గగన్ పహాడ్ వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజజీవనం స్తంభించిపోయింది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని గగన్ పహాడ్ వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవనం స్తంభించిపోయింది. అప్పచెరువు కట్ట తెగిపోవడంతో ఆర్ఎం నగర్ నుంచి శంషాబాద్ వెళ్లవలసిన ప్రధాన రహదారి బ్లాక్ అయి పెద్ద సంఖ్యలో కార్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరదలో ఒక కుటుంబం గల్లంతైంది. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏ రస్తే
చూసి కట్టవాల్సిన పరిస్థితి ఉన్నది అధికారుల నిర్లక్ష్యము మరి దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయినాయి ఇలా నేషనల్ హైవే రోడ్ ఐదు బెంగళూరుకు ఎయిర్పోర్ట్ పోయే రహదారి ఇది మెయిన్ రహదారి ఎంత ఇబ్బంది అవుతుంది ఈ ఊరిలో కూడా విలేజ్లో కూడా కాదని అందరికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు శంషాబాద్ ఏరియాలో రెండు మెయిన్ చెరువు అయిన అప్ప చెరువు ప్లస్ పల్లె చెరువు తీసుకోవడం జరిగింది ఇందరిలో మన ఆఫీసర్స్ మన కలెక్టర్ గారు మన డీసీపీ గారు ఎమ్మెల్యే గారు అందరు కూడా మనమందరూ కూడా ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అందరు కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఈ భాగంలోనే ముగ్గురు పట్టుకుపోయినారు ముగ్గురు బాడీస్ని మనము ట్రేస్ చేయడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు కూడా బాగా డ్యామేజ్ అయింది పబ్లిక్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు రేపు కూడా వర్షం ఉంది పబ్లిక్ అందరు కూడా ఇండోర్స్ ఉండాలి ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు కూడా చూస్తున్నారు బయట చాలామంది బయట ఒట్టిగా తిరుగుతున్నారు సో ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రజలందరూ కూడా ఓఆర్ఆర్ వాడాలని చెప్పి కోరుతున్నాను హైదరాబాద్ నుంచి వచ్చే పబ్లిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే పబ్లిక్ కర్నూలుకి వెళ్ళే పబ్లిక్ అనంతపూర్కి వెళ్ళే పబ్లిక్ అందరూ కూడా ఓఆర్ఆర్ వాడాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రజలందరూ కూడా ఇది ఒక క్లిష్ట సమయంలో అందరూ కూడా యంత్రాంగానికి సహకరించాలి కలెక్టర్ గారు మొత్తం మన ఆర్డీఓ గారు డీసీపీ గారు అందరూ కూడా మనం ఇక్కడే ఉన్నాను మనం ఇచ్చిన సూచనని అందరూ కూడా అధికారులు అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసినాము చిన్నతనంలో ఇలాంటి వర్షాలు ఒక 20 ఏళ్ల కింద చూసిన వర్షాలు కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే నిజంగా కూడా ఎందుకంటే భగవంతుడు ఆయన దంచుకుంటా అంటే ఏదైనా చేయాలి కానీ ఈరోజు ఇలాంటి ఎందుకంటే ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బందులు ఇరవై కాలం నేను ఇష్టపడ్డాను ఇల్లు కట్టుకుంటుంలో బీదవాళ్ళు కూడా చాలా మంది మన ఏరియాలో ఉంటారు అందుకని బీదవాళ్ళందరినీ చూసుకుంటే పొద్దుగాల మేము కమిషనర్ అందరూ చూసినాం అక్కడ ఎగిది పల్లె చెరువు కడ కూడా అన్నీ కూడా చెరువు నిండి పొర్లిపోతూ ఉన్నాయి అందుకని దాన్ని మనం మూలం ఆపలేము కానీ ఇలాంటి సంఘటన జరగడం కూడా మాకు చాలా బాధగా ఉన్నది తాత నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అందరితో మాట్లాడుతూ కేటీఆర్ గారు కూడా అందరితో మాట్లాడుతూ ఒకరికి అప్రసంతో ఉండాలని అధికారులు డిపార్ట్మెంట్ వారు కూడా రాత్రి గురించి అందరూ చూస్తున్నాం రాత్రి మీరు కూడా చూస్తున్నాం మీ మేస్టార్ కూడా నిండిపోయి అందరూ కూడా రాత్రి మన పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా పోయి ఆడ కూడా మొత్తం దర్వాజ ఇప్పడం జరిగింది కొత్త ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనే ఆలోచనతో ఉన్నాం కానీ ఇలాంటి కొద్దిగా సంఘటన జరిగినప్పుడు దీని మీద కూడా మా కమిషనర్ గారు కమిషనర్ కూడా మాట్లాడారు దీని మీద కేటీఆర్తో మాట్లాడి బుద్ధి చేయడం జరిగింది ఇట్లాంటి సంఘటన కూడా మల్లేశ్వరం గారు కూడా చూస్తాం కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి ఎందుకంటే చెరువులప్పుడు మనం తెలవకుండా చెరువులలో చాలా మంది కట్టుకున్నాం ఇలాంటివి వచ్చినప్పుడు మనం చెరువులకి కాల్ చేసి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టదు అందుకని ఇలాంటి కాలం కావడం కాలం కూడా కావాలి వర్షాలు కూడా కావాలి ఆ గంగదేవుని రావలేము మనం అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటే చాలా సంతోషంగా ఉన్నది బాధగా ఉన్నాయి రెండు ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రజల కన్నా ఇబ్బంది అవుతుంటే ఎంతో బాధగా ఉండదు చాలా మంది ఇక్కడ కూడా పుట్టుకుంటూ కూడా మామిడి పుట్ట కూడా కూలిపోయి దాంట్లో వైద్యం మంది కష్టపడి చచ్చిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము సానుభూతి చెందుతాం ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి ఏమైనా సహాయం చేపించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం అందుకని ఈరోజు ఇలాంటి సంఘటనలు ప్రజలు కూడా అందరూ సహకరించాలి ఎందుకంటే ఇట్లాంటి రోడ్లు జామ్ అయినప్పుడు మనం పోలీస్ ఇబ్బంది కానీ ఉదయం కానీ సార్లు కానీ ఇబ్బంది పెడితే వాళ్ళకి ఇబ్బంది అయితే మనకి ఇబ్బంది అయితే మనమే మనం దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకోవాలని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు రాత నుంచి ఎక్కడెక్కడ ఏమైనా జరుగుతుందో అని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఇప్పటి నుంచి కూడా ఇక్కడ మేము కూడా అందరం ఇక్కడ ఉండి అందరం ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం దానికి కబ్జాలు కాదని కాదు కానీ ముందు నుంచి చిన్నవి ఉండే ఇప్పుడు చాలా వస్తుంది ఏమైందంటే ఒక 20 వర్షాలు లేక కొద్దిగా మరమ్మతు లేకుండా అట్లా కానీ అలాంటి కబ్జాలు ఉంటాము కబ్జాలు ఉంటే కబ్జాలు ఎన్నికకుండా కానీ ముంగట్టుకునే కదా చెరువు నిండుకోవడానికి వర్షాలు కూడా మీరు చూస్తున్నారు రాత్రి నుంచి 24 గంటలు వాన కొట్టిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేదు అలాంటి కబ్జాలు ఏం లేవు కబ్జాలు ఉంటే అధికారులు ఎవరు ఊపిరి ముక్కునే పని కాదు అలాంటి లేదు మంచిది అవన్నీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం అంటే చెరువులు పొడికలు కూడా తీయకపోవడం కారణం చెరువులు పొడికలు కూడా తీసుకున్నాం మేడం మీరు చూసారు విమేశాలు కూడా పొడికలు తీసుకున్నాం ప్రతి చెరువులు కూడా పొడికలు తీసుకుని జరిగింది వర్షాల వల్ల ఏమైందంటే పెద్ద పెద్ద చెప్పిన మీరు చూసినప్పటి కొద్దిగా తొండి పని కాడుతున్నాండి దాని దగ్గర కూడా తాడు చెట్టు లోతు కూడా అంత పొడికలు తీసుకుని జరిగింది కానీ చెరువులు వర్షాలు పడి నిండిపోతున్నాయి వర్షాలు పడి నిండిపోతుందో కొద్దిగా ఇబ్బందులు అడుగుతున్నాయి కానీ ఆ ఇబ్బందిగా మనము మన చేత పని కాదు భగవంతుడి దగ్గర మనం ఏం చేసాం మళ్ళీ కూడా మనమందరం ప్రభుత్వం ద్వారా మనం మేమందరం కూడా కాపాడి
मुख्यमंत्री गारे चेप्पिन आदेश प्रकार मैं पनी चुस्क मु भाई चलो पीछे पीछे हटो हेलो 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 रोड जाते ना दंड
మొత్తం గ్రీన్ కలర్ అయిపోతా అది మరి ఘోరం రాయి. గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మిడిదల మండల పరిధిలోని పలు గ్రామంలోని కుంటలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మిడిదల మండలంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని పలు గ్రామంలోని కుంటలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో రహదారులు దెబ్బతీయడంతో పాటు రాకపోకలు స్తంభించాయి. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.